గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ శాఖకు మరో మచ్చ ఏర్పడింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ అధికారి వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆ మహిళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఓ సామాన్యుడిపై జరిగిన దాడి గడవక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ శాఖ తీరును మరోసారి బయటపడేట్టు చేసింది. సిబ్బంది అనుచిత వైఖరిని కట్టడి చేయలేని పరిస్థితిలో పోలీస్ బాస్ ఉన్నారా అన్న ప్రశ్నలను తెచ్చిపెడుతుంది. మళ్ళీ అదే నిర్లక్ష్యం, ఏమైద్దిలే అన్న ధీమ బాధ్యత కదా అన్న విషయం మరుస్తున్నారు కొందరు. మొన్న కొత్తపేట పోలీసుల నిర్లక్ష్యం, నేడు పాత గుంటూరు పోలీసుల వెటకారం. ఒక్క మాట, మనం మాట్లాడే ఒక్క మాట కొందరిని మిత్రులను చేస్తుంది, కొందరిని శత్రువులను చేస్తుంది. మాట మంచిదైతే అందరూ మిత్రులే, అదే మాట కాస్త నిర్లక్ష్యందైతే ప్రతి మాటకు ద్వంద్వార్థాలు తీయొచ్చు, ప్రతి వాక్యానికి 10 రకాలుగా విశ్లేషించవచ్చు. మన ఆలోచన మంచిదైతే మన నడవడిక మంచిదవుతుంది. మేము ఇన్ని మాటలు చెప్తున్నాం, ఈ మాటలు మాకు శత్రువులను తెచ్చిపెట్టవచ్చు, మిత్రులను తెచ్చిపెట్టవచ్చు. ప్రతి దృశ్యం ప్రజాపక్షం అన్నాం కాబట్టి మా ప్రతి మాట ప్రజల పక్షంగానే ఉంటుంది. ఈ మహిళను ఓ అభియోగం మీద పాత గుంటూరు పోలీస్ స్టేషన్కు పిలిపించారు పోలీసులు. ఫిర్యాదు చేసిన వారు, అభియోగం మోపబడిన వారు ఇద్దరు పోలీసుల ముందు ఉన్నారు. విచారణ సాగుతుంది. చీటీ డబ్బుల విషయంపై విచారణ. ఆ మధ్యలో ఓ అధికారి మాట తీరు కాస్త మారింది. అభియోగం మోపబడిన మహిళ మీద కసురుకున్నారు. వాదనలు జరిగాయి, ఆత్మహత్య చేసుకుంటామనేంత దూరం వచ్చాయి. తిరిగి అదే అధికారి మరోసారి తన నోటి దృష్టి చూపాడు. ఆత్మహత్య చేసుకుంటారా, అయితే చేసుకో అన్నారు. అంతే, ఆ మాటకు కట్టుబడి ఉండే ప్రయత్నం చేసింది ఆ అభియోగం మోపబడిన మహిళ. పోలీస్ స్టేషన్ నుంచి క్షణం వ్యవధిలో బయటకు పరుగు తీసింది. వేగంగా వస్తున్న బస్సు కింద పడే ప్రయత్నం చేసింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బ్రేక్ వేసి తనపై అభియోగం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ క్షణం అసలేం జరుగుతుందో ఏ అధికారికి అర్థం కాలేదు. ఆ క్షణం తర్వాత ఏం జరిగిద్దు అన్నది అస్సలంతు పట్టలేదు. గుంటూరు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వేదికగా ఈ తతంగం సాగింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఏ అధికారి ముందుకు రాలేదు. అయితే ఈ తతంగాన్ని ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో బంధించాడు. ఆ మరుక్షణమే దాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేశాడు. ఆ వైరల్ వీడియో న్యూస్ ఇండియా టీవీకి వచ్చింది. ప్రతి కథనం పూర్వాపరాలు ఆలోచించే విషయంలో నిఖచ్చితంగా ఉండే న్యూస్ ఇండియా టీవీ టీం దీనిపై అన్వేషించింది. ఆ వీడియో వైరల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ను సాధించింది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వరకు మేం చెప్పాం, ఇప్పుడు అతను చెప్పింది విందాం. హలో, హలో, చెప్పండి. నేను 24/7 న్యూస్ ఇండియా టీవీ రిపోర్టర్ అండి. అదే సార్, నేను అది ఇన్నాం అండి. నా పేరు, హలో, హలో సార్, మేము మధ్యాహ్నం అక్కడే ఉన్నామండి. ఉంటే అక్కడ పెద్ద గొడవ జరిగింది స్టేషన్ లో. సిఐ అస్లాం అనేటటువంటి ఒక ఏఎస్ఐ ఇద్దరు అమ్మాయిని నువ్వు రాజీ పడాను లేకపోతే ఏదో అని చెప్పి వేధింపులకు గురి చేసేసరికి ఆ అమ్మాయి నాకు న్యాయం చేయమని వచ్చి మీరు ఇదేనా చేసేది, నాకు నా మీద అరవుడు చేస్తారు మీరు అని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటా అని అరిచింది. ఓకే, అరిస్తే ఏఎస్ఐ అస్లాం ఏమన్నాడంటే చేసుకోపో, ఆత్మహత్య చేసుకో, దరిద్రం వదిలితే అన్నాడు. అసలు అనేసరికి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆ తలుపు తీసుకునే కేసులు తలుపు సిఐ సమక్షంలో అనేది సిఐ కూడా నుంచోనే ఉన్నాడు అక్కడే.
పెద్ద పెద్ద క్యాట్లు వేసుకుంటున్నారు. ఈ అమ్మాయి తలుపు తీసుకుని పరిగెత్తుకుంట పోయి ఆర్టీసీ బస్సు స్టేషన్ ఎదురుగా వస్తుంటే ఆ బస్సు ఎదురుగా నుంచుంది. ఆ బస్సు గుద్దేది, కొద్దిగా దగ్గరకు వచ్చి సడన్ బ్రేక్ వేసింది. ఒక అబ్బాయి వెళ్ళిపోయి ఎవరో పక్కన స్టేషన్ దగ్గరే ఆ స్టేషన్ విషయంలో వచ్చాడు. మరి స్టేషన్ దగ్గర అతను ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి ఆ స్టేషన్ ముందు నిలబెడితే వాళ్ళు అమ్మాయిని లోపలికి తీసుకురామని చెప్పి అడిగారు. లోపలికి తీసుకెళ్లిపోయాడు ఈ అబ్బాయి. ఓకే, లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. అది పరిస్థితి. అమ్మాయి పేరు ఏమని తెలుసా సార్? అది పేరు తెలియలేదండి. అమ్మాయి ఏదో చిట్టీలు ఏదో చేతిలో ఆ నిందితురాలు ఎవరైతే మోసం చేసిందో ఓకే ఆమె దగ్గర డబ్బులు తీసుకుని చిట్టీలు కట్టి మోసపోయిన అమ్మాయిని నువ్వు కంప్లైంట్ విత్డ్రా చేసుకో ఆమె మీద ఇచ్చిన కంప్లైంట్ అని అని చెప్పి వాళ్ళు బెదిరిస్తారు. ఏఐ అంటాడు ఈ అమ్మాయి ఏమంటదంటే నేను కష్టపడి కూలి చేసుకుని ఇల్లు తిరిగి పాచి ఉడుచుకొని సంపాదించుకున్న డబ్బులండి, నన్ను అంత అన్యాయం చేయొద్దు, మీరు నేను ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేను అని ఆ అమ్మాయి ఏడ్చింది. ఓకే, అది జరిగిందది. ఆ అమ్మాయి పేర్లో ఎన్ని కూడా కనుక్కోవటానికి మాకు ఇక్కడ వేరే విషయం ఒకటి ఉండి మేము ఆ పనిలో ఉన్నాము. ఇంకా అటు జరిగింది జస్ట్ అట్లా ఆ రోడ్డు మీదకే పరుగులు తీసేసరికి అంతా ఇదైపోయింది. అక్కడ బాగా గందరగోళం అయింది. విన్నారు కదా ఓ మాట ఎంత పెద్ద పని చేసి పెట్టిందో. చిన్ని విషయాన్ని భూతద్దంలో చూపెట్టేసింది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అని అంటారు పెద్దలు. ఇక్కడ ఓ అధికారి నోటి నుంచి వచ్చిన వెటకారపు మాట పెను ప్రమాదాన్ని సృష్టించబోయింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో బాధ్యత రహితంగా వ్యవహరించడం ఓ తప్పు. బాధ్యత గల హోదాలో ఉండి డబ్బుల విషయంపై పోలీస్ స్టేషన్లో చర్చలు జరపడం మరో తప్పు. తప్పే అలవాటుగా మారిన వాళ్ళకి ఇదంత పెద్ద తప్పుగా కనపడకపోయినా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తేనే ఫైన్లు కట్టించుకునే మన చట్టాలు ఉన్నప్పుడు బాధ్యతాతనంతో విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారి నోటి మాట వెటకారంపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే చట్టాలు కూడా ఉంటాయని అనుకుంటున్నాం.